ఈరోజు టాపిక్ క్యారెట్ హల్వా ఇన్ మై స్టైల్. సో ఈ క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, షుగర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకుల పొడి అండ్ ఫైనల్లీ పాలు. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, సో అవి గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. సో సేమ్ ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి కరిగాక ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న క్యారెట్ని అందులో వేసుకోవాలి. ఈ క్యారెట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. సో ఇలా టోటల్గా పొడి పొడిగా అయిపోతుంది. సో కలర్ కూడా చేంజ్ అవుతుంది, డార్క్ ఆరెంజ్ నుంచి లైట్ ఆరెంజ్కి చేంజ్ అయింది. సో ఇలా నెక్స్ట్ ఇందులో పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను 500 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్కి. సో పాలల్లో ఈ క్యారెట్ని బాగా ఉడకనివ్వాలి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. మొత్తం ఈ ఇంగ్రీడియంట్ అంతా దగ్గరికి రావాలి. ఇలా టోటల్గా దగ్గరికి వచ్చాక లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది.